ఇప్పుడు ఇంట్లో అశ్విని గారు బోలే గారు మాత్రమే కొంచెం మాట్లాడినట్టు కనిపిస్తుంది, వాళ్ళిద్దరికి మాత్రం కొంచెం ర్యాపో అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, ఇంకెవరైనా బోలే గారితో మాట్లాడుతున్నట్టు కనిపిస్తుందా, అశ్విని గారు మాత్రమే అనిపిస్తుందా? అశ్విని మాట్లాడుతుంది, మా శివాజీ గారు కూడా బాగా మాట్లాడుతున్నారు, పల్లవి ప్రశాంత్ కూడా బాగా మాట్లాడుతున్నారు, అందరు బాగానే మాట్లాడుతున్నారు, కానీ వీళ్ళిద్దరే బాగా. బోలే గారు కాకుండా ఎవరు ఆట మీకు అనిపిస్తుంది, కొంచెం ఆడుతున్నట్టు ఎక్కువ అనిపిస్తుంది? బోలే గారు కాకుండా శివాజీ గారు, పల్లవి ప్రశాంత్ గారు బాగా ఆడుతున్నారు. నా లెక్కన చెప్తే శివాజీ గారు కూడా ఇప్పుడు బోలే గారు లాగే ఎక్కువ అంటే ఫిజికల్ గేమ్ కాకుండా కొంచెం మాట్లాడి మైండ్ గేమ్ మాత్రం ఆడుతున్నట్టు అనిపిస్తుంది కదా, మరి వాళ్ళ మీద టార్గెట్ చేయట్లేదు ఎవరు శివాజీ గారి మీద, ఎందుకంటారు? శివాజీ గారి మీదనా? అంటే కొంచెం ఆయన పెద్దవారు కదా అన్నట్టు చూస్తున్నారు. సో అసలు ఏంటి బోలే గారి గురించి ఏం చెప్తారు, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు, ఏంటి ఆయన చెప్పడం చాలా కష్టాలు పడ్డానని అన్నారు. అండ్ ఆయన చాలా సినిమాలకి మ్యూజిక్ కూడా చేశారు, చాలా శిష్యుల్ని తయారు చేశారని కూడా చెప్పారు కదా. అవును. ఏంటి అసలు ఆయన పడిన కష్టం చెప్తారు? ఆయన ఫస్ట్ సింగర్ గా వచ్చారు ఇక్కడికి, మ్యూజిక్ డైరెక్టర్ గా ఫస్ట్ సింగర్ గా వచ్చారు హైదరాబాద్. తర్వాత చిన్న చిన్న ఆల్బమ్స్ సినిమాలు తీసుకుంటూ మ్యూజిక్ కూడా ఇచ్చారు చాలా సినిమాలకి. అట్లా చాలా అంటే చాలా కష్టాలు పడుతూ వచ్చారు పాపం ఫస్ట్ ఇక్కడికి. చిన్న 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 ఆల్బమ్స్ అవి తీసుకుంటూ రీసెంట్గా రవితేజ సినిమా కూడా పాడారు, దాని కిక్ టూకి ఒక సాంగ్. సో ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏంటి అసలు ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? వాళ్ళు నలుగురు చూపించారు, నలుగురు అన్న తమ్ముళ్ళు, వాళ్ళు ఇద్దరు అక్క చెల్లెళ్ళు, వాళ్ళ అమ్మగారు ఉన్నారు, నాన్నగారు లేరు. అంటే మా సొంత వాళ్ళే వాళ్ళు, మా మేనత్తనే వాళ్ళ అమ్మ, చాలా మంచి వాళ్ళు అందరూ. లవ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ కదా, అరేంజ్. అరేంజ్ ఎంతమంది పిల్లలు? సొంత మేనత్త వాళ్ళ అమ్మ నాకు. ఓకే, సొంత మేనత్త. ఎంతమంది పిల్లలు ఆయనకి? ముగ్గురు, ఇద్దరు అమ్మాయిలు ఒక బాబు. ఓకే. ఎందుకంటే మీరు చూస్తే టీవీలో కూడా నాకు తెలిసి అర్జున్ అడిగినట్టున్నారు ఎంతమంది పిల్లలు అంటే కూడా కన్ఫ్యూజ్ అయ్యి చెప్పారు. క్లారిటీగా చెప్పకపోవడం అది జోకు, కామెడీగా చెప్తారు. ఏ మాట అయినా కానీ పాపం కామెడీగా చెప్తారు. వాళ్ళు కొంతమంది అర్థం చేసుకునే పరిస్థితి వేరే ఉంటుంది, కానీ కామెడీగా చెప్పారు అది. అది జనాలకి కామెడీ వెళ్ళట్లేదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అర్జున్ గారు చెప్పారు. అవును, మీకు ఎంతమంది పిల్లలు అంటే ఒకటి రెండు మూడు ఆ ముగ్గురు అన్నారు. అది కామెడీ ఆయన, అది అది పాపం కొంతమంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకోరు. కానీ అవునవును, క్లారిటీగా చెప్పలేదు అది. పిల్లలు ఏం చేస్తుంటారు? పెద్ద అమ్మాయి డిగ్రీ సెకండ్ ఇయర్, చిన్న అమ్మాయి ఫస్ట్ ఇయర్, బాబు 10th. అనుకున్నారు అసలు ఇతను అసలు బిగ్ బాస్లోకి వెళ్తారని? అంటే ఏమైనా ట్రై చేస్తారా ముందు నుంచి, లేదంటే ఆ పాటతోనే వెళ్ళడం జరిగిందా? అనుకోలేదండి మేమైతే. ఇంకా ఆఫర్ రాగానే అందులో రమ్మని ఫోన్ రాగానే మేమైతే అదృష్టంగా భావించాం. మేమైతే చాలా సంతోషం అనిపించింది. తర్వాత అందులో వెళ్తాడని మాత్రం అనుకోలేదు. తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా మరి ఉండగలుగుతున్నారు, ఎన్ని డేస్ ఆయన లేకుండా ఎన్ని డేస్ ఉంటారు? మిస్ అవుతున్నాం కానీ తప్పదు కదా, టీవీలో మాత్రం చూస్తున్నాం, రోజు చూస్తూనే ఉంటాం కదా. ఇక ఏం చెప్పారు వెళ్ళేటప్పుడు మీకు? అందరూ బాగుండండి, చూస్తూ ఉండండి రోజు టీవీ అని చెప్పారు. నేను గెలిచి వస్తా తప్పకుండా అని చెప్పారు. కొంతమందికి అందులో లోపల ఉన్న వాళ్ళకి చాలా మందికి టీమ్స్ ఉన్నాయి బయట చెప్పాలంటే. కొంతమందికి పబ్లిసిటీ టీమ్ కానీ ఇదంతా ఉంది. అసలు బోలే గారికి, పల్లవి ప్రశాంత్కి వీళ్ళకి మాత్రం ఎక్కడ లేకుండా కామన్గా వచ్చారనే చెప్పచ్చు. కొంచెం వెరీ లీస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారని చెప్పచ్చు. మరి ఏంటి దాని ప్రకారం వాళ్ళకి ప్రమోట్ కూడా ఇదంతా ఉండాలి కదా, ఏమని ఆలోచించారు మరి? మీ ప్రజలకు తెలుసండి, ఆయనకు లేకున్నా కానీ ఆయన ఆటను బట్టి ఆయనకు ఓట్లేస్తారు, ఆయన నిజాయితీని బట్టి ఆయనను గెలిపిస్తారు తప్పకుండా. ఆయన లోపల ఒక మనసులో ఒకటి పెట్టుకొని బయటకు మాట్లాడే మనిషి కాదు కాబట్టి, ఇప్పుడు ఆయనకు వెనక బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కానీ ఆయన ఆటను బట్టి, ఆయన నిజాయితీని బట్టి ఆయనకు ఓట్లేస్తారు, ఆయన గెలిపిస్తారు తప్పకుండా, అంతేగా. కొన్ని కొన్ని మాటలు ఆయన మాట్లాడుతుంటే ఫ్లట్ చేసినట్టు అనిపిస్తుంది ఆడో లేడీస్తో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అశ్వినితో మాట్లాడినా అది కాదు, ఆయన ఆయన ఉండటం ఇట్లా జోక్గా ఉంటారు. ఆయన మనసులో ఏదో ఏదో దురుద్దేశం పెట్టుకొని ఇట్లా మాట్లాడటం అనేది ఉండదు ఆయనకి. ఆయన జోక్గా ఉంటారు, జాలీగా ఉంటారు అన్నట్టు అందరితో ఇట్లా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు IG తెలుగు ఛానల్, ప్లీజ్ లైక్,
షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు ఛానల్ ఆన్ యూట్యూబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యూ లైక్ దిస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ.